హాయ్, వెల్కమ్ టు ఎథిక్ టీవీ. ప్రతి హార్ట్కి ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీని తెలుసుకునే భాగంగా ఈరోజు మనం వృద్ధాశ్రమంకు రావడం జరిగింది. ఈ అవ్వకు ఉన్న స్టోరీ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీ పేరేం పేరు అవ్వ? నా పేరు సొంతం పేరు బాలమణి. మా అత్తగారు చెప్పింది, అత్తగారు పేరు కాంతమ్మ పాయ పేరు చెప్పింది. అత్తగారు అంటే అమ్మ నాన్నలేరా? ఉన్నారు, అప్పుడు సంగతి చెప్తున్నా. నలభై సంగతి చెప్తున్నా. ఇప్పుడు ఎక్కడ మీరు పుట్టింది? పుట్టి పెరిగి రాణిగంజి. ఇక్కడ హైదరాబాద్ లో? హైదరాబాద్ లో పెరిగి చేసినాక ఇంతకు పారికి వచ్చినాం. పెళ్లి చేసుకున్నాక? పెళ్లి చేసుకున్నాక. పెళ్లి ఎప్పుడైంది? 40 సంవత్సరం అయింది నా పెళ్ళి. అవునా? మీ భర్త గారు ఏం చేస్తా ఉంటారు? రైల్వేలో కొలువు. అప్పుడు అంటే మీ బంధువేనా ఆయన? ముందే బంధు పాలోళ్ళు. అక్క కొడుకు. అక్క కొడుక? అక్క కొడుకు. అక్క కొడుకు అయితే నా ఆస్తి చూసి పెళ్లి చేసుకున్నాడు. నీకు అప్పుడు బాగా ఆస్తి ఉంది? బాగుంది. బిల్డింగ్ ఉంది, 2 అంతల బిల్డింగ్ ఉంది నాది. ఆస్తి చూసి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైంది? 5 సంవత్సరం పెళ్ళలు కాలే నాకు. 5 ఏళ్ళ వరకు? 5 ఏళ్ళకి కాలే. పెద్ద డాక్టర్ చెప్పి మాకు పిల్లలు లేరు అని చెప్పారు. సరే నువ్వు మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఏమైంది చెప్తున్నా నా కథ. అంటే ఇప్పుడు ఈడికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నాకు కాళ్ళు చెయ్యి పడిపోయింది. ఎక్కడెక్కడ తిరిగినా దొరకలే. రాములు ఏం చేసిన ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి మేడం అమ్మ అని చెప్పిండ్రు. చెప్తే పిలిపించిండ్రు, అమ్మ మేడం అమ్మ పిలిపించి వస్తాయి కాలు వస్తాను కూసుపడాలని. ఇంకా మరి మీ భర్త ఏం చూసుకోలేదా నిన్ను? నా భర్త ఏం చూస్తారు, ఆస్తి కావాలి. రూపాయికి 2 రూపాయలు వడ్డీకి ఇస్తాం, 3 రూపాయలకి ఇస్తాం, ఇది చేస్తారు. మేము ధర్మం చేసుకోమని చెప్పిన, 1 రూపాయి తిను, 2 రూపాయలు ఖర్చు పెట్టుకోమని చెప్పిన. ఇక కొట్టుడు. నిన్ను వదిలేసాడా ఇప్పుడైతే ఆయన? వదిలేసి నాకు ఏంటైనా చెప్తున్నా. అవునా? నేను నాకు పెళ్ళి కాలేదని. మరి ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు? చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే మా భర్త మా తండ్రి ఏమన్నాడు, ఇంకొక అగ్గం చేసుకో ఆయన చేసుకుని నేను చేసుకోని వెంకపోయా. వెంకపోయి ఇది చేసిన. అట్లా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఏంటి, రైల్వేలో కొలువు, రిటైర్ అయిపోయిండు, కళ్ళు కనపడలేవు, అన్ని పుండ్లు అయినాయి పెట్టిన. అట్లయింది. ఇప్పుడు ఆయన కొత్తగా చేసుకున్న భార్య చూసుకోవట్లేదా ఆయన? ఎందుకు చూస్తుంది? ఆస్తి కావాలి. నేను ధర్మం బట్టి పోతాంటే గయ్యాది అని కోపం వచ్చి కిలిసి ఉంది అనుకో, ఇటుక పల్లె పట్టి కొట్టుడు కొట్టిన అర్థం పడి అర్థం పడి పోలీస్ ఇస్తాను ఇదిగా ఉన్నా ఇచ్చుకో నీ ఇచ్చేత పోతాడు, నా ఇచ్చేత ఎందుకు పోతుందో అని ఊకుంటుడు. అట్లా కథ. మళ్ళీ ఎప్పుడు నీ భర్త దగ్గరికి వెళ్ళలేదా నువ్వు? పోయినా ఫస్ట్ ఆల్ పోయినా. ఏమన్నాడు? ఉంచుకుందామే అమ్మాయికి ఇది ఉంచుకుందామంటే 5 లీటర్ గ్యాసం పోసుకుంటు తలగ పెట్టుకుంటాను అన్నాడు. ఎవరు ఇప్పుడు చేసుకున్నా? చేసుకుంటానంటే నువ్వు తలగ పెట్టుకోవాలి ఎందుకు, ఆమె జైలు పోవాలి ఎందుకని ఇట్లా. అందుకనేసి నువ్వు ఇక్కడికి వచ్చేసావు? ఇక్కడికి వచ్చేసినా. ఇక్కడికి ఎవరు తీసుకొచ్చినారు నిన్ను? ఈ అమ్మతో రమ్మన్నది, మేడం అమ్మ రమ్మన్నది. రమ్మంటే నీ కాళ్ళు వస్తాయని చెప్పింది. చెప్తూ సరే అని వచ్చినా. ఇక్కడ అంతా బాగుందా? ఇప్పుడు అక్కడ అంతా మంచిగా ఉంది. భోజనము బట్టలు అన్ని ఇస్తుంది, మంచిగా చూసుకుంటుంది నన్ను. మళ్ళీ ఎప్పుడు మీ భర్త కానీ ఎవరు మీ అమ్మ నాన్న ఎవరు రాలేదా మరి ఇక్కడికి? మా అమ్మ మా నాయన చచ్చిపోయిండు. నా భర్త వస్తాడు, మరిది మా మరిది వస్తాడు. మీ మరిదా? మీ భర్త తమ్ముడా? మరిద కాదు. ఎవరైనా ఎట్ట మరిది? దూరం బంధం. మా చెల్లు సూకరు, సూకరు వచ్చింది దాకా పడిండు, వస్తానని రాలేదు. 10 తారీఖు వస్తాడు, 8 తారీఖు వస్తాడు, వచ్చి చూసి వెళ్ళిపోతాడు. మా భర్త దుర్గమ్మ పూజ చేపించిండు. ఎందుకు? నేను చచ్చిపోవాలని. దుర్గమ్మ పూజ చేసి చచ్చిపోవాలి అంటే పంతలు ఏం చేస్తూ చెందు మా మరిది ఏం చేస్తూ గొంతుకు పోయి
అప్పుడు పంత దగ్గర పోయి చేపిస్తే అప్పుడు వచ్చింది నాకు నా కాలు అంత రాలే నాకు. అయితే నువ్వు పడడము అట్లా అలా కాదు, కాళ్ళు చేతులు దెబ్బ తగిలింది నీకు? నాకు పడలేదమ్మా, కాళ్ళు నొప్పులు ఉండే ఇక వంగి బయటకు పోతును ఇంట్లో పోతును. మీ భర్త చేయించాడంటావా? నా భర్త చేసిండు దుర్గమ్మ పూజ మీద, కనక దుర్గమ్మ మీద పూజ చేపించిండు. పంతుడు ఏం చేసిండు, మేము దుర్గమ్మ పూజ ఉంది అని చెప్పి నన్ను వదిలేసిండు. ఇన్నేళ్లలో ఒక ఐదేళ్లకే వదిలేసినాడు కదా నీ భర్త నిన్ను, దాదాపు 40 ఏళ్ళు నువ్వు ఒంటరిగానే ఉన్నావు, ఎలా జరిగింది అంటే ఎన్ని ఇబ్బందులు, చాలా ఇబ్బందులు పడి ఉంటావు కదా? నేను మా మడి దొరకు వచ్చి పంతులు అప్పచెప్పిండు దంతు గోపాలస్వామి, పంతలు అమ్మ పంతలయ్యే చూసిండు నన్ను కాపాడిండు. ఆడికెళ్ళి మళ్ళా యాదిరిపల్లి మళ్ళీ ఎందుకు వచ్చినావు, పంతులు కాడి నుంచి ఎందుకు వచ్చేసినావు బయటికి? నేను గొల్లలో దగ్గరికి పోయినా 30 ఏళ్ళకు పోయినా, పోయి అప్పుడు చూసుకున్నా. అయితే ఆ గొల్లలు ఏం చేస్తారు, ఒక వారం ఒక సంవత్సరం అయినాక ఉంచుకొని మళ్ళీ తోడేస్తారు. నాకు ఇంటి మంటలు లేకుండా చూసిండ్రమ్మా, పరాయిలేక చూడలే వాళ్ళు. 40 ఏళ్ళగా నువ్వు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉంటూనే బ్రతుకుతూ బ్రతికినా. మరి నువ్వు పుట్టుకతోనే బాగా మీకు ఆస్తి అన్నీ ఉన్నాయి కదా, పెళ్ళి ఉన్నాయని ఆయన పెరుక్కునేసాడా? మరి ఏమైంది ఆస్తి అంతా ఏమైంది? అమ్మేశం. అమ్మేసినారా? ఎవరు అమ్మేసింది? మా పంతులు చెప్పిండు వాసు ప్రకారం లేదు ఇల్లు అమ్మేయమని అని అంటే మొత్తం అమ్మేసిన. ఎవరు? నువ్వే అమ్మేసినావా? మా చెందు నేను. ఎవడు నీకు చెప్పింది ఎవడు అమ్మమని? పంతులు అన్నాడు, దొంతి పంతులు ఆయన పేరు సుబ్రహ్మణి చెప్తున్నా, ఆయన పేరు సుబ్రహ్మణి పంతులమ్మ సొరణమ్మ అవన్నీ చెప్పాలి పేరు. వాళ్ళిద్దరూ కలిసి నీ ఆస్తి అమ్మేయమని చెప్పారా? చెప్పేసిండు, ఆస్తి అమ్మేసి చెప్పిండు. ఎందుకంటే నిజం చెప్పాలి కనుపోతాయి మనకు. ఆస్తి ఆస్తి అమ్మేయమన్నారు కరెక్టే, నువ్వు అమ్మేసినావు మళ్ళా డబ్బులు అదంతా ఏమైనా చెప్తున్నా. 35 లక్షలు వచ్చినాయి నాకు మందులకు సుతులకు పెట్టిండు మా మర్ది మా చెందు, ఎందుకంటే నేను బతకాలని. ఆ ఇల్లు పంతులు అమ్మమన్నారు కరెక్టే? పంతులు అమ్మినాము. ఎవరికి అమ్మినారు? వేరేకి అమ్మినాం బంగు. వాళ్ళకు ఎవరికి డబ్బులు పైసలు చేస్తే వాళ్ళకు. పంతులు మంచోడేనా? మంచి బంగారు బంగారు కవిత ఆమె పేరు, ఆమె ఆయన కవిత పేరు బంగారు. వాళ్ళు ఇంటి మంచి లెక్కనే చూస్తారు నన్ను. మళ్ళీ ఇన్నేళ్ళు అయింది కదా నీ భర్త దగ్గరికి పోయి, నీ భర్త నీ దగ్గరికి వచ్చి చూసి, మళ్ళీ ఎప్పుడు నీ భర్త దగ్గరికి పోవాలనిపించలేదా నీకు? అంటే ఆయన ఇప్పుడు వస్తే బాగుంటుంది. నాకు వద్దు, మా పంతులు ఏమన్నా నీ భర్త దగ్గరికి పోతే చచ్చిపోతామని చెప్పారు. చచ్చిపోతావు నువ్వు, బతకవు అని చెప్పారు మా పంతులు. అంటే మేము పోతాడు, అది కథ నాది. ఆయన కూడా నిన్ను చూడడానికి ఎప్పుడు రాలా? వచ్చిండు. వచ్చినాడు? పైసా డబ్బు డబ్బు కావాలంట, నీ డబ్బు వద్దు నువ్వు వద్దు అని మాపు చేయించుకున్నాం. పెద్ద డాక్టర్ అమ్మేమనేది మాకు మొత్తానికి పిల్లలు కారు అని చెప్పిండు. అనగానే ఈయన వస్తుండు పోతున్నాడు వస్తుండు పోతుంటే నేనన్నా నాకెందుకు నాకు సోకే లేదు, నా భర్తనే పిల్లలు సోకు లేదు, పిల్లలు సంతానం ఉంటుండే మంచిగా ఉంటుంది, నాకు సోకు లేదు, నాకు పిల్లలు లేరు, ఎక్కడ బతుకుతారు ఉంటే అక్కడికి పోతానని వెళ్ళిపోతును. నేను దేవుని భక్తి చేస్తున్నాను ఎక్కువ. అదండి ఈవిడ కథ. వచ్చే వారం ఇంకొక అతిథితో కలుసుకుందాం, ఇంకొక సరికొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. మీకేదైనా ఇలా చేస్తే బాగుండు, వీళ్ళతో చేస్తే బాగుండు, వీళ్ళ స్టోరీస్ వింటే బాగుండు అని మీరు ఏదైనా అనుకుంటూ ఉంటే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము సాధ్యమైనంత త్వరగా మీ కామెంట్ రూపంలో వచ్చిన అభిప్రాయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి, మేము షాలోమ్ ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి మాట్లాడుతున్నాము. మేము దీన్ని 2016లో స్టార్ట్ చేసామండి.
కానీ చాలామందికి మేము సహాయం వృద్ధులకి సహాయం చేయాలనుకుంటున్నాం, కానీ ఆర్థికంగా మేము చాలా ఇబ్బంది పడడం వల్ల మేము ఎక్కువ మందిని తీసుకోలేకపోతున్నామండి. అంటే ఎక్కడి నుంచి మాకు గవర్నమెంట్ నుంచి ద్వారా కానీ లేకపోతే ఇతరుల ద్వారా కూడా మాకు ఎటువంటి సపోర్ట్ లేదండి. మాకు ఇంకా ఎంతమంది పేద తల్లిదండ్రులకి మేము ఎంతో సహాయం చేయాలి, వాళ్ళకు సహకారం అందించాలని అనుకుంటున్నాము. మీలాంటి వాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి మీరు సహాయం చేస్తేనండి ఈ సేవను ఇంకా ముందుకు ఎక్కువగా ఎక్కువ మందికి సహాయం చేసే వాళ్ళంగా ఉంటాము. అది ఇంతే అంతేకాకుండా ఇంకా ఎన్నో మాకు చాలామంది ఫోన్లు చేస్తుంటారండి. ఏమని అంటే అయ్యో ఇక్కడ పలాని ఓల్డ్ ఏజ్ హోమ్ పలాని దారిలో ఉన్నారండి, ఇట్లా రోడ్ల మీద ఉన్నారు అని అంటారు. కానీ తీసుకోవాలని మాకు ఆలోచన ఉన్నా వాళ్ళకి సౌకర్యాలు కల్పించడానికి మాకు అవకాశం లేదు. ఈ అవకాశం ఏంటిది అని అంటే ఒకరికి మేము చేయాలన్నప్పుడు అక్కడ పనివాళ్ళు కావాలి, వాళ్ళు పనివాళ్ళు కావాలంటే వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. శాలరీస్ ఇవ్వాలి అని అంటే ఆర్థికంగా మనకు సపోర్ట్ ఉంటేనే మనం ఎంతమందినైనా చేర్చుకోవడానికి ఇదవుతుందండి. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ అయిన ఒక్కొక్కరు వస్తున్న వాళ్ళ పరిస్థితులను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది అండి. ఎక్కడో పిల్లలు వచ్చేసి రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతారు, వాళ్ళు చలికి ఎండకు అట్లా ఉండిపోతారు. కానీ ఏమి చేయలేని పరిస్థితి అండి. ఇంకా మేము అనేకులకి ఈ సేవను సహాయం చేసి ఈ సేవలు వాళ్ళకి అందరికీ ఈ సేవలు అందించాలని మీలాంటి వాళ్ళ సహకారంతో ముందుకు వెళ్తామని మిమ్మల్ని అందరినీ మీరు దయచేసి మాకు సహాయం చేయగలరని వేడుకుంటున్నామండి.